బ్యాక్ ఉచిత పథకాలు బంద్ చేయాలంటున్న బీజేపీని మనమే రద్దు చేయాలన్నారు మంత్రి హరీష్ రావు. మెదక్ పట్టణంలో పర్యటించిన ఆయన 561 మంది లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పంపిణీ చేశారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న బీజేపీ ఎన్ని ఇచ్చిందో శ్వేతపత్రం విడుదల చేయాలని అన్నారు. పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించిండు, రైతులకు రైతు బంద్ ఇచ్చిండు, ఉచిత కరెంట్ ఇచ్చిండు. ఇవాళ మన ప్రభుత్వం ఇట్లా ప్రతి నిమిషం పేదల కోసం పనిచేస్తుంది. మొన్న కరోనా వచ్చినప్పటి నుంచి పేదలు కష్టాల్లో ఉన్నారని 10 కిలోల బియ్యం కూడా ఉచితంగా ఇవాళ ప్రభుత్వం ఇస్తా ఉన్నది. ఇన్ని కార్యక్రమాలు మేము పేదల కోసం చేసినాం. ఎప్పుడన్నా చరిత్రగా ఏ కాంగ్రెస్ గవర్నమెంట్ అన్న ఇచ్చిందా అని నేను అడుగుతా ఉన్నా. వాళ్ళు మాటలు చెప్పిండ్రు కానీ ఇవాళ చేతల్లో సాయం చేసిన ప్రభుత్వం ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం. వెనకడ పెద్దలు అన్నారు మనము తిన్న రేవు దలవాలి అన్నారు. అవునా? నియతి ఉంటేనే బరకత్ ఉంటుందట. తిన్న రేవు దలిస్తే మంచి జరుగుతుంది అని చెప్పిండ్రు పెద్దలు. తలదామా వద్దా? వ్యాధి పుంజుకుంటామా లేదా? ఒక్కసారి ఆలోచించండి. ఇంకో పార్టీ ఉన్నది బీజేపీ పార్టీ. ఇక వాడు నిర్ణయాలు కొత్త కథ పెట్టిండ్రు. ఉచితాలు బంద్ చేయాలన్నట. ఏంటి ఉచితాలు? పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఉచితంగా కట్టించినాం, ఇది బంద్ చేయమంటున్నారు వాళ్ళు. బీజేపీ వాళ్ళు అంటున్నారు రైతులకు ఉచిత కరెంటు బంద్ చేయాలన్నట. 2016 పెన్షన్ ఉచితమట. లేదనుకుంటే రైతు బంద్ కింద రైతుకు ఎకరానికి 10,000 పెట్టుబడి సాయం చేస్తున్నాం, అది ఉచితాలట. ఉచితాలు బంద్ చేయాలనా? ఉచితాలు రద్దు చేయమంటున్నది బీజేపీ. ఏం చేయాలి? రద్దు చేయాలనా? రద్దు చేయమన్న బీజేపీనే మనం రద్దు చేయాలి. జాగ్రత్తగా ఉండాలి. పెద్దలకు పెట్టేటోడు ఎవడు, పేదోళ్ళకు పెట్టేటోడు ఎవడు, ఒక్కసారి మీరు ఆలోచించండి. ఇదే బీజేపీ 10 లక్షల కోట్లు పెద్ద పెద్ద కంపెనీలకు మాఫీ చేసింది. కానీ మన కేసీఆర్ సంపద పెంచిండు, పేదలకు పంచిండు. మరి పెద్దలకు పెట్టేటోడు కావాలనా, పేదలకు పెట్టేటోడు కావాలనా మనం ఆలోచించుకోవాలనా? వద్దా. ఇవాళ కేసీఆర్ సార్ పేదోళ్ళకు పెట్టిండు. ఇవాళ మీరు చెప్పుడు నాకు ఇంత మంచి ఇల్లు కట్టినాం, 1 రూపాయి ఉన్న లంచం అడిగి రవిముల్ని 1 పైసా ఎవరన్నా 1 పైస ఇచ్చిందా? ఒక్కరు కూడా ఇయ్యలే. 1 రూపాయి లంచం లేదు. 1 రూపాయి మీరు ఖర్చు పెట్టిరా అన్లా, అంతా గవర్నమెంటే పెట్టింది. పైసా ఖర్చు లేకుండా, చెమట చుక్కబడకుండా, అప్పు లేకుండా గవర్నమెంటే సొంత ఇల్లు కట్టి మంత్రి గారు, ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు వచ్చి మిమ్మల్ని ఇళ్లకు తోలిచ్చినాం. ఇది దేశంలో ఎక్కడన్నా అవుతుందా? పేదలకు 2 బెడ్రూమ్లు 2 బాత్రూమ్లతో ఇంత మంచి ఇల్లు కట్టించిన గవర్నమెంట్ ఒకే ఒక్క గవర్నమెంట్ టీఆర్ఎస్, ఒకే ఒక్క నాయకుడు మన కేసీఆర్. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. కాంగ్రెస్ వాళ్ళు మస్తు మాట్లాడిండ్రు, ఇగ తిన్నారు కదా అంటే కాంగ్రెస్ వాళ్ళు ఇండ్ల పేరు మీద, ఇందిరమ్మ ఇండ్ల మీద ప్రజలకు ఇండ్లు రాలే. కానీ కాంగ్రెస్ నాయకులు మాత్రం పెద్ద పెద్ద బంగ్లాలు కట్టిరు. కాంగ్రెస్ నాయకులు మాత్రం బలపడ్డారు, పేదోళ్ళకి ఇండ్లు రాలే. ఇవాళ ఇల్లు కట్టించినామంటే ఇదేమన్నా మాయమవుతుందా?